స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప, వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. అయ్యప్ప స్వామి వారి దీక్షలో కన్నెస్వామి అంటే ఏంటి, ఎందుకు ఆయన కన్నెస్వామి అంటారు, ఆయన యొక్క దీక్ష యొక్క విశిష్టత ఏంటి, ఈ కన్నెస్వామి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా, అది ఏంటి గురుగారు? కన్నెస్వామి అంటే మొదటి వారు, మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్నెస్వాములు అంటారు. కన్నెస్వామి ప్రియనే శరణమయ్యప్ప, శబరిమలలో ఏ సంవత్సరం అయితే కన్నెస్వాములు రారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్పి తన వామభాగంలో ఉన్న మగిషి రూపంలో ఉన్న మగిషికి తన పక్కన మంజాంబికగా పెట్టి ఆయన వరం ఇచ్చారు. కాబట్టి ప్రతి సంవత్సరం కన్నెస్వామి పెరుగుతున్నారు. సాక్షాత్ అయ్యప్పకు సమానులే ఈ కన్నెస్వాములు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ కన్నెస్వామి చిత్రం మీదుగా కాస్తంత విభూతి ఇచ్చేస్తే చెప్తుంటే ఉంటే చూసారా ఇలా రోమాలు నిక్కబరుచుకుంటాయి. కన్నెస్వామి అంటే అంత ఆనందం. అయ్యప్ప స్వామికి కన్నెస్వామిని అంటే చాలా ఇష్టం. ఆయన ప్రార్థన చేస్తే ఇంకా చాలామంది గురువులు, ఏ కన్నెస్వామి నువ్వు అట్లా చేయాలి, ఏ కన్నెస్వామి నువ్వు ఇట్లా చేయాలి, ఏ కన్నెస్వామి వంట చేయాలి, ఇవన్నీ చేయకూడదు. కన్నెస్వామిని సాక్షాత్ అయ్యప్పగా చూడాలి. ఈ కన్నెస్వామి కూడా చాలా సేవా దృక్పథంగా ఉండాలి. శరణమయ్యప్ప. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.